నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ఇవాళ గచ్చిబౌలి హోటల్లో ఎమ్మెల్యేలందరూ, కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ భేటీ అయ్యారు. సిఎల్పి సమావేశం జరిగింది. కానీ సిఎల్పి నేతను ఎన్నుకునే విషయానికి సంబంధించి సమాలోచనలు జరిగాయి. అధిష్టానానికి ఏకవాక్య తీర్మానం పంపించినప్పటికీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని సీఎం చేయడం పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారు. కానీ ఎక్కడో కొద్దిగా తేడా కొడుతున్నట్టుగా కనిపిస్తుంది. కొంత లేట్ అయ్యే పరిస్థితికి కారణం ఏంటి అని రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇదే విషయం సంబంధించి మనం కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనలిస్ట్ కట్టా కార్తిక్ మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. కట్టా కార్తిక్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. కట్టా కార్తిక్ గారు, అది కాంగ్రెస్ సంప్రదాయం అనాలా లేకపోతే ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఈ సాయంత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని చెప్పి ఛానల్స్ అన్నీ కూడా ఓదరుగొట్టాయి. కానీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఏదో గప్చుప్ అన్న పరిస్థితే కనిపిస్తోంది. ఏంది ఈ డిలేకి కారణం ఏంటి మీ విశ్లేషణ ఏంటి? అంటే ఛానల్స్ ఓదరగొట్టుకొని డిలే అయిందంటే దానికి ఎవరు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధ్యత వహిస్తుంది? వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మీరే సాంప్రదాయనాలు ఏమన్నాలో అర్థం కావట్లేదు అన్నారు. అది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అండి. ఇప్పుడు సీఎం ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు వచ్చింది నిన్ననే కదా. ఒక్క రోజు కదా గ్యాప్ వచ్చింది. ఒక్క రోజులోనే అన్ని జరిగిపోవాలంటే ఎలా? అంటే జరిగింది. ఇప్పుడు కర్ణాటకలో కూడా లేట్ అయింది కానీ ప్రభుత్వం నడవట్లేదా? ఆ రోజు లేట్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు ఇది వ్యక్తిగత స్వామ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యం. అదే ఇంకొక పార్టీలో ఇప్పుడు మన కేసీఆర్ గారి పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో అయి ఉంటే ఈ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు సీఎం అనేవాళ్ళు, వాళ్ళు ప్రమాణ స్వీకారం ముహూర్తాలు తీసుకుని ముహూర్తాలు పెట్టుకునే వాళ్ళు అయిపోయి ఉండేది. కానీ ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవటం, దాంట్లో భిన్నాభిప్రాయాలు రావటం, భిన్నాభిప్రాయాల మీద చర్చలు జరగటం, చర్చ జరిగిన తర్వాత హైకమాండ్ ఒక నిర్ణయానికి రావటం, హైకమాండ్ నిర్ణయాన్ని మళ్ళీ ఎమ్మెల్యేలందరితో చర్చించడం, వాళ్ళు ఇస్తాలు తీసుకోవటం, ఇదంతా ఒక కసరత్తు. పార్టీకి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి మధ్య జరిగే కసరత్తు. ఈ కసరత్తులో కామన్ గా డెమోక్రటిక్ లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు లేట్ అవుతుంటది. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి. రాజ్భవన్ లో ఆ కుర్చీలు శామ్యాలు అన్ని కూడా ఎక్కడెక్కడ సెటరేట్ చేసేసారు. ఈ సాయంత్రమే అసలు 8 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి అని ఇంత పెద్ద స్థాయిలో చర్చ జరిగి, ఇక సాయంత్రం డికే శివకుమార్ గారు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కొంతమంది నాయకులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి లాంటి నాయకులు సమావేశం నుంచి బయటకు వచ్చేసారు. బట్టి విక్రమార్క లాంటి నాయకులు హోటల్ నుంచి ఏదో ఎక్కడో వాళ్ళకి అసంతృప్తి కనిపించింది అన్న ఒక వాదన అయితే జరుగుతుంది. ఏమంటారు అంటే దీంట్లో మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ చెప్తా ఉండండి. పొద్దున మీరు కూడా పోయి రిపోర్టింగ్ చేశారు, గచ్చిబౌలిలో ఉన్నటువంటి హోటల్ లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. ఆ విషయం మీకు ఐడియా ఉంది. అవును. కానీ అది కాకుండా ఇంకొక మీటింగ్ జరిగింది బంజారాహిల్స్లోని పార్క్ హైట్ హోటల్లో. ఒక పొద్దున పూట ఒక మీటింగ్ జరిగింది. ఈ సిఎల్పి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా జరిగినటువంటి మీటింగ్. అక్కడ డికే శివకుమార్ గారితో బట్టి విక్రమార్క గారు, తర్వాత మన కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా సపరేట్ గా భేటీ అయ్యారు. ఈ సపరేట్ భేటీలో చర్చకు వచ్చిన అంశాలు ఏంటంటే డికే శివకుమార్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు, సీఎం గా రేవంత్ రెడ్డి గారు ఉంటారు. అది క్లారిటీ. దాంట్లో హైకమాండ్ ఒక క్లారిటీకి వచ్చేసింది. ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఆ రకంగా ఉంది. అది నిన్న రాత్రి నుంచి ఎమ్మెల్యేల అభిప్రాయం అంటూ వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. సో అది క్లారిటీ ఉంది. కాకపోతే మీకు ఇంకేం కావాలని అడిగారు. అడిగినప్పుడు యాక్చువల్గా ఏంటంటే డికే గారు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే ఎస్సీకి ఒక డిప్యూటీ సీఎం, బీసీకి ఒక డిప్యూటీ సీఎం అని పెట్టారు. కానీ మల్లోపట్టి విక్రమార్కారికి ఒక డిప్యూటీ సీఎం ఫిక్స్. ఎస్సీ గా ఉన్నారు, తర్వాత సీనియర్ లీడర్ గా ఉన్నారు, ఇప్పుడు సీఎంపీ లీడర్ గా ఉన్నారు, ఆయనకి ఒక డిప్యూటీ సీఎం ఫిక్స్. కాకపోతే ఆయన అడుగుతుంది ఏంటంటే ఒకటే డిప్యూటీ సీఎం ఉండాలి అని చెప్పేసి. ఒకటే డిప్యూటీ సీఎం ఉంటేనే కర్ణాటక తరహాలో ఒకటే డిప్యూటీ సీఎం ఉంటే అది తనకు తన పాపులారిటీ ఇమేజ్ పెంచుకోవడానికి మనకు వస్తుంది. తప్ప లేదు ఇద్దరు ముగ్గురు డిప్యూటీ సీఎం అంటే తనకి ఆ క్రెడిట్ దక్కదు, అది రాదు, హోదా రాదు, డిప్యూటీ సీఎం హోదా అది క్యాప్చర్ కాదు అనేటువంటిది పార్టీ గారి వాదన. ఇప్పుడు ఇంక బీసీకి ఒక డిప్యూటీ సీఎం అనగానే పొన్నం ప్రభాకర్ గారు నేను ఉన్నాను కదా ముందుకి, నేను పార్టీ రాయాలకి 2 ఎన్ఐసీఎం నుంచి వచ్చానని ముందుకు వచ్చారు. సో ఇక్కడ కాంట్రవర్సీ ఏర్పడింది. తర్వాత కోమారెడ్డి వెంకరెడ్డి గారు అనేటువంటి వాదన ఏంటంటే నాకు పార్టీలో ప్రయారిటీ ఉండాలి కదా, నాకు ఏమి ఇస్తారు, నాకు క్లారిటీ ఇవ్వండి, దాని తర్వాత మీరు రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసుకోండి అని ఆయన అంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సరే రేవంత్ రెడ్డి, నేను ఆ రేవంత్ రెడ్డి గారి కంటే ముందు పీసీసీ ప్రెసిడెంట్, నేను రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉండలేను, నా భార్యని పద్మావతి గారికి ఇవ్వండి, ఆమె కోదాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఆమెకి మంత్రి పదవి ఇవ్వండి అని అంటారు. ఇప్పుడు దామోదర్ రాజనాథ్ సింగ్ గారు ఏమంటారు, నేను ఉమ్మడి రాష్ట్రం డిప్యూటీ సీఎం, నాకు ప్రయారిటీ ఏంది, నాకు ఇచ్చే ప్రయారిటీ ఏందో చెప్పండి అని దామోదర్ రాజనాథ్ సింగ్ గారు అంటారు. ఇప్పుడు ఇప్పుడు కొత్త ప్రపోజల్ ఈ నైట్ ముందుకు వచ్చినటువంటి అంశం ఏంటంటే బట్టి గారికి ఒక డిప్యూటీ సీఎం ప్లస్ పీసీ ప్రెసిడెంట్ ఇస్తే ఎలా ఉంటది అనే ప్రపోజల్ జరుగుతుంది. వాస్తవంగా మనం పొద్దునే చెప్పాం,
యాక్చువల్ గా పిసి ప్రెసిడెంట్ బీసీకి ఇచ్చి డిప్యూటీ సీఎం ఎస్సీకి ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ప్రపోజల్ కి అధిష్టానం ఒక అంగీకారానికి వచ్చింది. ఈ మొత్తం చర్చల తర్వాత అది నేను పొద్దునే చెప్పాను హాస్పిటల్కి, మధు ఎస్కి గారికి బీసీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎల్బీ నగర్ నుంచి ఓడిపోయి ఉన్నారు, ఆయన పిసి ప్రజా అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి. కానీ ఎప్పుడైతే పొద్దున జరిగిన చర్చల్లో భాగంగా ఒక లీకేజ్ వచ్చిందో, బీసీ కూడా డిప్యూటీ సీఎం అనే పదం వచ్చిందో, అక్కడ పొన్నం ప్రభాకర్ గారు పట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ చేసింది, రేవంత్ రెడ్డి సీఎం అయితే మాకేం ఇబ్బంది లేదని చెప్పి కొంతమంది సీనియర్ నాయకులు చెప్పినట్టుగా కూడా మీరు చెప్తూ ఉన్నారు. అయితే కేవలం ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేస్తే అయిపోదు కదా, కేబినెట్ కూర్పు మీద సమాలోచనలు తర్వాత చేసుకోవచ్చు కదా. అంటే వీళ్ళకి ఏమిస్తారో తప్పకుండా, అంటే మాకేమిస్తారో చెప్తే మేము రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇష్టం అంటున్నారు. వీళ్ళంతా తమకు ఏమిస్తో తమ పదవులు తమ సాటిస్ఫాక్షన్స్ అవన్నీ చూసుకొని కదా వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చేది. అవి జాలేదు కదా, అవి జాలకుండా ఇష్టం అనేది కాదు అక్కడ అంగీకారం. ఆయన సీఎం గా మీరు పెట్టుకుంటా అంటే ఆయన కష్టపడ్డారు, 80 సభల్లో ఉపన్యాసాలు ఇచ్చేసి ప్రజలను ఏకీకృతం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేపించగలటంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఎనలేదని వీళ్ళు కూడా అగ్రీ అవుతున్నారు. ఆయనకి ఇవ్వడంలో మాకు అభ్యంతరం లేదంటూనే మాకు ఇచ్చే పదవుల విషయంలో క్లారిటీ వచ్చాక మీరు సీఎం రియల్ డిసిషన్ తీసుకోండి అనేది వీళ్ళ వాదన. అది కనుక వీళ్ళ సాటిస్ఫాక్షన్ వీళ్ళకి దక్కకపోతే మొదటికే మోసం వచ్చి సీఎం పదవికి రేవంత్ రెడ్డి గారి విషయంలో పేచీ పెట్టే అవకాశం. కాకపోతే మనకున్న సమాచారం ప్రకారం 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మొత్తం 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లస్ సిపిఐకి వచ్చిన ఒకటి, మొత్తం 65 మంది. దానిలో 50 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉండడానికి అంగీకారం చెప్పారు. కాకపోతే ఓ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి సీనియర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు కొంత అభ్యంతరాలు చెప్తున్నప్పుడు దాన్ని చర్చోపచర్చలుగా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే హైకమాండ్ వాళ్ళు బిజీగా ఉంది, వాస్తవానికి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, అందులో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, 2 రాష్ట్రాలు అధికారం ఉంది, వాస్తవానికి రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో అధికారం కోల్పోయింది, మధ్యప్రదేశ్లో చాలా గ్యాప్ ఉంది అధికార పార్టీకి ప్రతిపక్షానికి మధ్య, ఇవన్నీ లెక్కలేసుకుంటుంది హైకమాండ్. అదిగాక ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, మోడీ గారి స్పీచ్ ఉంది ఇవాళ పార్లమెంట్ లో, ఇవన్నీ ఇచ్చే పార్లమెంట్ లో హైకమాండ్ బిజీగా ఉంది. వీళ్ళేమో ప్రపోజల్స్ పంపించారు ఢిల్లీకి కొన్ని ప్రపోజల్స్, వీటి విషయంలో ఒక అంగీకారం రావడంలో లేట్ అవుతూ వస్తుంది. మోస్ట్లీ మనం అనుకోవడం రేపటికి ఒక కంక్లూజన్ రావచ్చు, 6 తారీఖు ప్రమాణ స్వీకారం ఉండొచ్చు అనేది తెలుస్తుంది. అంటే మొత్తం 6 తారీఖు మొత్తం జరిగిపోతుందంటారా, రేవంత్ రెడ్డి గారు కేబినెట్ కొంతమందితో ప్రమాణ స్వీకారం 6 తారీఖు ఫిక్సా? అంటే మంత్రివర్గం మొత్తం 6 తారీఖు ప్రమాణ స్వీకారం జరుగుతుందని కాదు నేను చెప్పడం, ముఖ్యంగా సీనియర్ పొజిషన్స్ రేపు క్లారిటీ వచ్చేస్తుంది. సీనియర్ పొజిషన్స్ సీనియర్స్ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మల్లుబట్టి విక్రమార్క గారు, శ్రీధర బాబు గారు, వీళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరికీ వాళ్ళకి ఇచ్చేటువంటి పదవుల మీద క్లారిటీ వచ్చిన తర్వాత సీఎం కి వీళ్ళ సిగ్నల్స్ కూడా, అంటే సీనియర్స్ కి గౌరవం ఇవ్వటం అనేటువంటిది హైకమాండ్ తన ప్రాతిపదికగా పెట్టుకుంది. అందరికీ గౌరవం ఇస్తూనే అందరి అంగీకారంతోనే ముందుకెళ్లాలని చెప్పి హైకమాండ్ చర్చలు చేస్తుంది. వాస్తవంగా ఒంటేది పోగొట్టడం నియంతృత్వంగా పోవాలని అనుకోవట్లేదు, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో చర్చ జరుగుతుంది. పార్టీ కోసం కష్టపడ్డారు, తమ పదవులు అడుగుకోవడం తప్పలేదు, వాళ్ళు అడుగుకున్న దాన్ని బార్గెనింగ్ చేసుకున్న హైకమాండ్ బాధ్యత ఉంది కట్ట, అది ప్రొలాంగ్ అవుతూ వస్తుంది తప్ప దాంట్లో వేరే అంటూ అదంటూ ఇదంటూ విమర్శలు. నిజంగా ప్రజాస్వామిక పద్ధతిలో చర్చలు జరగాలి, జరగకపోతే తప్పు, ఒంటే పోతే తప్పు, నియంతృత్వంగా పోతే తప్పు. మనం ఒక వ్యక్తి డిసైడ్ చేసి ఇతను డిప్యూటీ సీఎం ఉంటాడు, ఇతను సీఎం గా ఉంటాడు, ఇతను హోమ్ మినిస్టర్ గా ఉంటాడు అని ఒక వ్యక్తి సాధిస్తే తప్పు, కానీ అందరి అభిప్రాయాలు భిన్నాభిప్రాయాన్ని చర్చించడం ప్రజాస్వామ్య పద్ధతి. కటాకర్తి గారు, అంటే ఇంత డిలే అవటాన్ని ఎలాంటి సంకేతం పంపిస్తుంది కార్యకర్తలకు? ఎందుకంటే కార్యకర్తలందరూ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు రాక రాక ఒక అవకాశం వచ్చింది, వెంటనే ప్రమాణ స్వీకారం చేసేయాలి రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి అభిమానులు కాసు కూర్చున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అంటే గతంలోనే మనం ప్రసంగాల్లో చూసాం ఎన్నికల సమయంలో కటాకర్తి, కేటీఆర్ లాంటి వాళ్ళు, బీఆర్ఎస్ నాయకులు సీఎం కుర్చీ కోసం తన్నుకోవటమే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలనను గాలి కుదిలేస్తారని చెప్పి ఆయన విమర్శలు చేయడం మనం చూసాం. ఇప్పుడు దానికి ఊతమిచ్చే విధంగా ఈ చర్యలు ఉన్నాయా, ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితిని? వలి గారు, ఇది రాజరికం కాదు, రాజు రాజు తర్వాత రాజు కొడుకు రాజరికం చేస్తారు అనుకోవడానికి. ఓ ప్రజాస్వామిక పద్ధతిలో పోతున్నప్పుడు కొంత డిలే అవుద్ది కామన్ గా, అది దాని డిలేని అలా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది వ్యక్తి స్వామ్య పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అనేది. ఇప్పుడు అదే ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ కనుకోండి, ఒక అధ్యక్షుడు ఉంటారు, అధ్యక్షుడు ఏమని చెప్తే అది నడుస్తూ ఉంటది, తను తన తర్వాత తన కొడుకు, కొడుకు తర్వాత తన మనవడు, వాళ్ళు సీఎంలు అవుతూ వస్తారు. కానీ ఇది రాజనీయం కాదు కదా, ప్రజాస్వామ్యం కదా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో సీఎం ఎంపిక అనేది జరుగుద్ది, దాంట్లో కొంత డిలే ఉంటది, దాన్ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. రెండో డిలే అంటే ఎక్కడ డిలే అయిందని మీ భావన, నిన్ననే కదా రిజల్ట్ వచ్చింది 3 తారీఖు కదా, 4 తారీఖు కాకపోతే ఏంటంటే ఒక చిన్నది ఏంటంటే మీరు అడిగిన దాంట్లో ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉంటుంది అన్నదే లేట్ అయింది ఎందుకు,
అందుకని దాన్ని డిలే గా చూడాల్సిన అవసరం లేదు. అనుకున్నది ఢిల్లీకి వెళ్తున్నారు, అక్కడ చర్చలు జరుపుతారు, అక్కడ సానుకూలమైన భావంగా అంటే అందరి ఐకమత్యం ఉంటుందా ఉండదా, మళ్ళీ ఏమన్నా డిలే అవుతుందా, ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి కదా. లేదు, డిలే కారణం ఏంటంటే కొన్ని అమెరికాల విషయంలో కొంత లేట్ అవుతూ వస్తుంది. అమెరికాలో చేరడానికి వాస్తవంగా హైకమాండ్ కూడా కొంత బిజీగా ఉండటం, పార్లమెంట్ సమావేశాలు జరగటం, అందులో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ రిజల్ట్ రావటం, ఇవాళ పార్లమెంట్ లో మోడీ గారి స్పీచ్ ఉండటం, రెండోది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వాళ్ళు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయటం, అభ్యంతరాలు సో కాంగ్రెస్ పార్టీ సీనియర్స్ వాళ్ళు చేసిన సేవలను పరిగణన తీసుకుని అభ్యంతరాలు కూడా హైకమాండ్ చర్చించాలనుకోవడం కారణం. అంతే తప్ప దీంట్లో వేరే అభిప్రాయాలు లేవు. ఖచ్చితంగా ఒక రోజు లేట్ అయినా రేవంత్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మిగతా పదవుల పంపకాల విషయంలో కూడా మనకు సమాచారం ఉన్నంత వరకు క్లారిటీ ఉంది. పొద్దున్న చెప్పినట్టే డిప్యూటీ సీఎం గా ఖచ్చితంగా బట్టి విక్రమ్ మధు బట్టి కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హోమ్ మినిస్టర్ గారు సీతక్క గారు ప్రమాణ స్వీకారం చేయబోతారు. మిగతా మన సీనియర్స్ అంతా కాకపోతే మనం పొద్దున మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉంటారని అనుకున్నాం, కానీ ఆయన తన భార్యకి అంటే ఉత్తమ పద్మావతి గారికి ఆ స్థానాన్ని కేటాయించాలని అడుగుతున్నారు. దానికి కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్తమ పద్మావతి గారు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండే అవకాశం ఉంది. శ్రీధర్ బాబు గారు కూడా ఒక కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలో, దామోదర్ రాజనరసింహ గారు కీలక పోర్ట్ఫోలియోలో, అంటే శ్రీధర్ బాబు గారు ఆర్థిక మంత్రి గాను, రాజనరసింహ గారు మన నీటిపారుదల శాఖ మంత్రి గాను ఉంటారని మనకు అంత సమాచారం. కాకపోతే పిసిసి అధ్యక్షుడికి మధుయాస్కిని చేస్తారా, ఇంకేమైనా చేస్తారు, స్పీకర్ పదవిని బీసీకి వాళ్ళని అనుకుంటున్నారట, అది పొన్నం ప్రభాకర్ గారికి ఇస్తారా ఏంటి అనేది చూడాల్సి ఉంది వారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ కట్ట కార్తీక్.